చందమామ కథ సహజమైన శంక జమీందారు గోవిందరాయుడు గారి దివాణంలో వరదయ్య చిన్న ఉద్యోగి అతడు డబ్బు విషయంలో ఎలాంటి చిక్కులు ఉన్నట్టుగా కనపడేవాడు కాదు పైగా తన తోటి ఉద్యోగులకు అవసరమైనప్పుడల్లా పది పరక అప్పుగా ఇచ్చి ఆదుకునేవాడు కొలువులో చేరి పదేళ్లు తిరక్కుండానే నగరంలో ఒక చిన్న ఇల్లు కొనుక్కున్నాడు కొడుకులిద్దరిని చక్కగా చదివించాడు మంచి సంబంధం చూసి కూతురుకు పెళ్ళి కూడా చేసేశాడు వరదయ్య ఈ పనులన్నీ ఎలా చేయగలుగుతున్నాడని అతడి సహ ఉద్యోగులు ఎంత ఆలోచించినా అంతుపట్టేది కాదు వాళ్ళంతా డబ్బు పరంగా ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్న వాళ్ళు క్రమంగా వాళ్లకు వరదయ్య మీద అనుమానాలు శంకలు కలిగాయి వాళ్ళు వరదయ్య గురించి రకరకాల పుకార్లు లేవదీశారు దివానానికి పని మీద వచ్చే వాళ్ళ నుంచి లంచాలు పుచ్చుకుంటున్నాడనేది వాటిల్లో ఒకటి చంగయ్య అనేవాడు జమీందారు ప్రధాన నౌకరు వాడు ఈ పుకార్ల సంగతి యజమానికి చెప్పాడు వరదయ్య లంచం తీసుకుంటూ ఉండగా చూసిన వాళ్ళు కానీ లంచం ఇచ్చామని చెప్పిన వాళ్ళు కానీ ఎవరైనా ఉన్నారా అని జమీందారు చంగయ్యను అడిగాడు అయ్యా ఆ రెండింటిలో దేనికి రుచి ఉన్న ఈ పుకార్లతో పనేమిటి వరదయ్యను సరాసరి ఖైదుకే పంపొచ్చు కదా అని అన్నాడు చంగయ్య జమీందారు దివానును పిలిచి వెంటనే వరదయ్యను గురించి దర్యాప్తు చేసి అసలు సంగతేమిటో వివరంగా తెలుసుకోమని ఆదేశించాడు దివాను చంగయ్యను వెంట పెట్టుకొని దివానం ఉద్యోగుల క్షేమ సమాచారాలు తెలుసుకునేటందుకు వచ్చిన వాడిలాగా వరదయ్య ఇంటికి వెళ్ళాడు ఆ సమయంలో వరదయ్య శేఖరం అనే మరొక దివానం ఉద్యోగికి డబ్బు ఇస్తుండటం దివాను కంటపడింది దివాను చిన్నగా నవ్వి ఏం వరదయ్య నువ్వు జీతం డబ్బులతో పాటు అంతో ఇంతో లంచం డబ్బులు కూడా సంపాదిస్తూ ఏ ఇబ్బందులు లేకుండా కాలం గడిపేస్తున్నావని చాలామంది అనుకుంటున్నారు అలాంటిది నువ్వే సాటి ఉద్యోగికి ఏదో లంచం ముట్ట చెప్తున్నట్టుగా ఉన్నదే అని అన్నాడు ఆ మాటలకు శేఖరం గతుక్కుమన్నాడు వరదయ్య తొనక్కుండా దివానుకు కూర్చున్నందుకు అరుగు మీదున్న వాలు కుర్చీ చూపించి అయ్యా ఈ శేఖరం తోటి ఉద్యోగి కదా డబ్బు ఇబ్బందుల్లో ఉండి అడిగితే చేబదులుగా కొద్ది మొత్తం సర్దుతున్నాను అని అన్నాడు దివాను ఆశ్చర్యంగా శేఖరం కేసి చూస్తూ దివానంలో మీ ఇద్దరి ఉద్యోగాలు జీతాలు కూడా ఒకటే కదా అలాంటప్పుడు వరదయ్యకు లేని డబ్బు ఇబ్బందులు నీకెలా కలిగాయి అని వరదయ్యను నువ్వు ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా బ్రతకటంలో ఉన్న కిటుకేమిటి అని అడిగాడు ఇందులో పెద్ద కిటికేం లేదు శేఖరం నేనేదో నీతులు బోధిస్తున్నానని అనుకోడనుకుంటాను నెలాఖరున కరుణ నేను జీతం తీసుకోగానే అందులో ఇంత ఇంటి ఖర్చులకని కేటాయిస్తాను ఇంట్లో ఎవరికైనా హఠాత్తుగా జబ్బు చేయటం లాంటిది జరగకపోతే ఆ కేటాయించిన దానిపైన అదనంగా ఒక్క పైసా కూడా ఖర్చు కాదు మిగతా డబ్బులో కొంత పండగలప్పుడు కొత్త బట్టలు కొనేందుకు ఇతరత్రా ఖర్చుకు వేరే ఉంచుతాను ఈ విధంగా జీతంలో ఎనభై శాతం పోగా ఆ మిగిలిన ఇరవై శాతం భవిష్యత్తులో ఉద్యోగ విరమణ జరిగాక ఎవరి మీద ఆధారపడకుండా బ్రతికేటందుకు మిగుల్చుకుంటాను అందులోంచి ఎవరైనా చేబదులు అడిగినప్పుడు ఇస్తుంటాను అని అన్నాడు వరదయ్య బాగుంది జీవితాన్ని ఒక క్రమశిక్షణలో నడపడం అంటే ఇదే నిన్ను చూసి అయినా శేఖరం లాంటి వాళ్ళు ఎందుకు నేర్చుకోరు అది లేకపోగా నీ పైన లేనిపోని పుకార్లేమిటి అని అన్నాడు దివాను కోపంగా ఆయన తిరిగి వచ్చి జమీందారుతో వరదయ్య ఇన్నేళ్లుగా తన రాబడికి అనుగుణంగా ఖర్చులు సరిపెట్టుకుంటూ ఉన్నంతలో సుఖంగా జీవిస్తున్నాడు తన తతిమ ఉద్యోగుల బ్రతుకు తీరు ఇట్లా ఉన్నందుకు ఆయన పూర్తిగా భిన్నం తన ఆర్థిక బాధలకు మూల కారణం తెలియని వాళ్ళందరూ వరదయ్య మీద పుకార్లు లేవదీశారు అని చెప్పాడు జమీందారు కోపంగా ఇదా వరదయ్య చేసిన నేరం మీరు వెంటనే వరదయ్య మీద అబండాలు వేసిన వాళ్లను తగిన విధంగా శిక్షించండి అని అన్నాడు దివాను చిన్నగా నవ్వి అయ్యా వరదయ్య లాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు అందువల్ల అలాంటి వాళ్ళు తమ సాటి వాళ్ళలో ముందు కుతూహలట కుతూహలా అందువల్ల అలాంటి వాళ్ళు తమ సాటి వాళ్ళలో ముందు కుతూహలానికి ఆ పైన అర్థం లేని శంకలకు కారకులవుతారు ఇది సహజం అందువల్ల మనం వరదయ్యకు మరి కొంత ఉన్నత ఉద్యోగం ఇస్తే అతడి మీద పుకార్లు చేసిన వాళ్లను వేరే శిక్షించవలసిన అవసరం ఉండదు అని అన్నాడు ఆ తరువాత దివాను సలహా ప్రకారం జమీందారు వరదయ్యను దివానం నగదు అధికారికి సహాయకుడిగా నియమించాడు ఇలా సహజమైన శంక అని ఈ కథ సమాప్తమైంది ఈ కథను రాసిన వారు జొన్నలగడ్డ రత్న ఇటువంటి మరిన్ని కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ కథ నచ్చిందా అయితే లైక్ చేయండి ఇటువంటి మరిన్ని కథల కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్